నమస్కారం. ఈరోజు నేను ప్రకృతి పర్యావరణం గురించి చెప్పబోతున్నాను. గాలి, నీరు, భూమి, మనిషి జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యం. ఇవే మంచిగా లేకపోతే మనిషి బతకడం కూడా కష్టమే. అయితే వీటిని ఎంత మంచిగా చూసుకోవాలి. కానీ రోజు రోజుకి ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. పర్యావరణం మనకు ప్రాణంతోటి సమానం. అట్లాంటి పర్యావరణాన్ని మనం ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాం. ప్రకృతిని దెబ్బతీస్తే మనిషి ఉనికికే ప్రమాదం అని శాస్త్రవేత్తలు చెబుతున్నా మనం వాటిని పాటించట్లేం. మన సుఖాల కోసం పర్యావరణానికి ముప్పు తెస్తున్నాం. పర్యావరణానికి వస్తున్న ముప్పును ప్రపంచ దేశాలు చూస్తున్నా ఎవరూ అంతగా పట్టించుకోవటం లేదు. పర్యావరణం మీద అవగాహన పెంచడానికి 1974 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎప్పుడైతే యంత్రం, చట్రం వచ్చాయో అప్పటి నుండి చాలా మార్పులు వచ్చాయి. కాలుష్యం మొదలైంది, వ్యవసాయం, పంట పొలాలు నాశనమయ్యాయి, పరిశ్రమల కోసం భూములు ఖాళీ అయినాయి, పంటలు తగ్గి పేదరికం పెరిగింది, వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. మనం చేసే తప్పిదాలతోటి వచ్చే తరాలు ఇంకిన్ని కష్టాలు పడటం ఖాయం. ఇంటింటా మొక్కలు నాటుదాం, ఊరంతా పచ్చదనం నింపుదాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ధన్యవాదాలు.